केंद्र प्रभुत्वं तन तुग्लक आलोचनलतो राष्ट्राल हक्कुलनु हरिंचिवेसे प्रयत्नं चेस्तुन्नदनि मंत्री तलसानि श्रीनिवास यादव आरोपिंचारु। ప్రజాస్వామిక వ్యవస్థలో తామేం చేసినా చెల్లుబాటు అవుతుందంటే కుదరదన్నారు। రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రంపై యుద్ధం చేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు। కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ సవరణ చట్టాలు రైతు బిల్లులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు। ఇవి రైతు శ్రేయస్సును కాంక్షించి తీసుకువస్తున్న చట్టాలు కావని వ్యవస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ఉద్దేశించినవని ఆయన అన్నారు। పచ్చదనంతో పరిమిళుతున్నటువంటి ఈ సందర్భంలో నీళ్లు కూడా బ్రహ్మాండమైనటువంటి మరి మీరంతా రిజర్వాయర్ చూశారు ఆ నీళ్ల మధ్యన చేపలు కూడా మరి బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది। వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయి। తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆనాటి ఉద్యమ నాయకుడు స్వయం పాలన వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమి జరుగుతుందో ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు చెప్పింది। ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఆ కల సాకారం అవుతుంది। ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అనగారినటువంటి ప్రజలు మైనారిటీలు కానివ్వండి ఉన్నత వర్గాలు అందరూ కూడా అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని అడ్రస్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు అంటే ఒక వైపున చెప్పాలంటే ఈ భారతదేశం గర్వపడే విధంగా అంటే ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు వారి ఒక కల్పన రాష్ట్రాన్ని నడిపించేటువంటి అధినేత పేద వర్గాల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప మనసు మీకు చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర అవుతుంది, రాసుకుంటూ పోతే కొన్ని పుస్తకాలు అవుతాయి। ఈరోజు 24 గంటల కరెంటు నుంచి మొదలుకుంటే మీకు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ నుంచి మొదలుకుంటే హరిత హారం కానివ్వండి, రెండోది పేద వాళ్ళకి ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి, దాంతోపాటు పెన్షన్లు కానివ్వండి, ఏవైతే గురుకుల పాఠశాలల్లో సందర్భంతో భోజనం పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి। రైతాంగం ఈరోజు దేశంలో రైతులు అసెంబ్లీ పార్లమెంట్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయరు కానీ అధికారం లేనప్పుడు మాత్రం పోయి నాటకాలు ఆడేటువంటివి కూడా మనం చరిత్ర చూసింది। ఈరోజు రైతు బంధు రైతు బీమా ద్వారా వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, దాంతోపాటు వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు వచ్చే విధంగా వాళ్ళకి ఎరువులకు యూరియాకు ఎటువంటి లోటు లేకుండా కరోనా వైరస్ వచ్చి ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో మన తెలంగాణ వ్యాప్తంగా పండించినటువంటి 1.2 కోటి ఎకరాలు ఆ రైతాంగం మరి కరోనా వచ్చింది మనం బయటికి పోతామా మన యొక్క పంట ఎట్లా అనేటువంటి డైలమాలో ఉన్నటువంటి సందర్భంలో ఒక దేవుడిలా వచ్చి నేను కొట్టాలి వారం రోజులు పట్టినే ఆ పంట కొనుక్కోడు। రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమస్య కూడా ప్రధానమైనటువంటి ఈరోజు రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు మేలు చేయడానికి అంటే ధైర్యం చేయాలన్నా సాహసం చేయాలన్నా కానీ ఆ గట్స్ ఉండాలి, ఏది జరిగినా నా ప్రజలకు న్యాయం జరగాలి అనేటువంటి ఆ గొప్ప ఆలోచన ఉండాలి। అందుకే మా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఒక కల్పన ఉంటుంది, వారు అహోరాత్రులు తన డ్రీమ్ ఈరోజు నా తెలంగాణ ఎట్లుండాలనేటువంటి డ్రీమ్ తర్జనా భర్జన పడిన తర్వాత తనకు ఒక అసెస్మెంట్ వచ్చినాక దాన్ని బయటికి తీస్తాడు, దానిలో పుట్టినటువంటిదే కళ్యాణ లక్ష్మి।
దానిలో పుట్టినటువంటిది మరి ఆడపిల్లలకు కేసీఆర్ కిడ్ అనేటువంటి కార్యక్రమం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కళ్యాణ లక్ష్మి ఎంత ఉపయోగపడుతుందో మనందరం చూస్తున్నాం. కాబట్టి ఒకటి రెండు అని కాదు, అన్ని కార్యక్రమాలు ఒక వైపున కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. ఎందుకంటే 70 సంవత్సరాల క్రితం తెలంగాణ వ్యాప్తంగా కూడా కులవృత్తులు బ్రహ్మాండంగా ఉంటుండే. ఈరోజు నా డిపార్ట్మెంట్కి వస్తే కులపుర మన ఈరోజు షీప్ కానివ్వండి, మిల్స్ ఎనిమల్ కానివ్వండి, దాంతోపాటు చేపలు, ఈరోజు గంగపుత్రులు బుధిరాజు, దాంతోపాటు నీతన్న గీతన్న మరి రజకులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, డెఫినెట్గా మేమందరం కూడా వారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ తప్పకుండా మా యొక్క నియోజకవర్గాలు కానీ జిల్లాల అభివృద్ధి కోసం కానీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి అంశాలను మీరు చూస్తున్నారు. ఏదైనా గవర్నమెంట్ రియాలిటీగా ప్రాక్టికల్గా ఏదైతే చేస్తున్నామో అదే చెప్పాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారి ఆదేశం. మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకుపోతున్నాం. బట్ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. మీరు చూస్తే ఏమనొచ్చు కూడా కరోనా వైరస్ విషయంలో కూడా ప్రాపర్గా లేరు వాళ్ళు. రెండోది మీరు అందరికీ ఐడియా ఉండాలి. ఇప్పుడు జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి తెచ్చింది. ఆ రోజు ఏంటంటే నీతి ఆయోగ్ అని చెప్పి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులని ఆ నీతి ఆయోగ్ మీటింగ్ పిలిచి మీరు జిఎస్టీలో అందరు ఇన్వాల్వ్ అండి, తప్పకుండా ఒకటే దేశం ఒకటే ట్యాక్స్ అని చెప్పేసి చెప్పేది అందరూ ఒప్పుకున్నారు. మనకి ఇష్టం లేకున్నా కానీ ఎందుకంటే తెలంగాణ అనేది సర్ప్లేస్ రాష్ట్రం, రెవెన్యూలో బ్రహ్మాండమైన గ్రోత్ ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ మనం జాయిన్ అయినాం. దాంట్లో జాయిన్ కావడం వల్ల మనకు 2-3 సంవత్సరాల నుంచి 18,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. రెండోది ఏంటంటే నీతి ఆయోగ్లో ప్రైమ్ మినిస్టర్ గారు అందరికీ కమిట్ అయింది ఏంటంటే ఏ రాష్ట్రానికైనా జిఎస్టీ డెఫిషిట్ వస్తే అది మేము పేరు చేస్తామని చెప్పారు. మనం ఏ రోజు కూడా తీసుకోలే. కరోనా వైరస్ అప్పుడు మనకు డెఫిషిట్ వచ్చినప్పుడు అడిగితే నువ్వు అప్పు చేసుకోమని చెప్తున్నాం. అంటే బాధ్యత రహితంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు. ఇప్పుడు కూడా బలవంతంగా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేయడానికి ఎలక్ట్రిసిటీ ఈ రోజు ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో తీసుకోవాలన్నటువంటి ఒక ప్లాన్ జరుగుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం, అప్పుడు ఏంటంటే మనం సబ్సిడీ మీద మరి ఫ్రీగా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఇది రాష్ట్ర రైతాంగం కూడా గమనించాలి. ఎందుకంటే పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాష్ట్రాలకు కూడా. ఎందుకంటే అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. కరోనా వైరస్ జరుగుతుంటే ఆ మధ్యలో కూడా ప్రశ్నలు చెప్పారు, 20 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నామని. దానికి గతి లేదు, కనీసం గైడ్ లైన్స్ కూడా ఇవ్వలే. వాళ్ళు ఎప్పుడంటే పెద్దరికం చేద్దామన్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేయాలి? బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఏమన్నా నేషనల్కు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళ సహకారం అందించాలి. అవన్నీ లేకుండా తుగులకు ఆలోచన చేసుకుంటూ నా ప్రభుత్వం కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే కుదరదు, డెమోక్రసీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మీరు వెంటనే విడుదల చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పర్టికులర్గా మన రాష్ట్రంలో సబ్సిడీ ఉన్నది. ఈరోజు ఫ్రీగా పవర్ ఇస్తున్నటువంటి రాష్ట్రం కాబట్టి వాళ్ళు లేని ఆంక్షలు పెట్టి మన మీద దౌర్జన్యంగా రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్షన్ ఇచ్చిండ్రు మన ఎంపీలకు, రాజ్యసభ ఎంపీలకు ఇట్లా మరి అక్కడ పార్లమెంటు స్టాల్ చేయడం, ఆ బిల్ని కూడా వ్యతిరేకించడంతో పాటు లాస్ట్కి ఏంటంటే పార్లమెంట్ నడిచే రోజులు డెమాన్స్ట్రేషన్ చేస్తాం, మాకున్న సంఖ్యనే కాకుండా కలిసి వచ్చే వాళ్ళనందరినీ, దేశంలో ఉన్నటువంటి కలిసి వచ్చే వాళ్ళనందరినీ తీసుకొని రేపు భవిష్యత్తులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు మీరు చూస్తే పనికిరాని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. ఈరోజు కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం ఎందుకండి? కరీంనగర్ ఎంపీ ఎవరు? సంజయ్ కదా. ఎలక్షన్ ఎన్ని రోజులైంది పార్లమెంటే?
మనడా వేరేంది కదా, మీరు మీడియా ఇక్కడ వాళ్ళు కదా, హైదరాబాద్ లో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే బదులు పార్లమెంట్ లో ఏమైనా చేసారా? ఏదన్నా ఒక్కటి ప్రజల అధికారం ఇస్తారు. 5 సంవత్సరాలు 1.5 ఇయర్ అయింది. ఇప్పటి వరకు కరీంనగర్ పట్టణం కానీ తన పార్లమెంటు నియోజకవర్గంలో కానీ ఏమైనా చేసిందా? ఆడ కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే హైదరాబాద్ లో కూర్చొని కరోనా మే విషయంలో పిచ్చి మాటలే, ఏ కార్యక్రమం జరిగినా పిచ్చి మాటలే. మీకు అంత దగ్గుంటే మీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోని మీరు కుట్లాంటి తీసుకురండి. ఇంకో మాకంటే ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్న మంత్రుల కంటే మేము గొప్పగా ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చినామని చెప్పాలి. ప్రజలు ఎందుకు ఓట్లు ఇస్తారు? వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి. మా యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో 1.5 ఇయర్లో కరీంనగర్ 2 సార్లు వచ్చాడో మీకే తెలవాలి. ఏమేమి మాట్లాడుతుండో మీకే తెలవాలి. హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే అవుతుందా? మరి నీ పార్లమెంట్లో నువ్వు వచ్చి ఏం చేసావు? 1.5 ఇయర్ కంటే ఇంత ఎక్కువ సమయం కదా అది. కాబట్టి వాళ్ళ పార్టీ ఆలోచనల ప్రభుత్వ ఆలోచనలు అన్నీ ఇట్లనే ఉన్నాయి పిచ్చి పిచ్చిగా. తప్పకుండా మరి ఈ విధమైనటువంటి ఆలోచన పోతే డెఫినెట్గా ప్రజలు తిరస్కరిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.